అండి, వెల్కమ్ టు కలకొర కంప. ఎక్కడున్నాం చూడండి, చెరుకు తోట. సూపర్ ఉంది కదా, ఎంత బాగుందండి. నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది. ఓ, చెరుకు గడలు ఒక్కొక్క దగ్గర ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన వేస్తే ఒకటి రెండు వచ్చినాయి. అవి ఒక్క దగ్గర పది పది ఉన్నాయి, కాకపోతే కొంచెం సన్నగా ఉన్నాయి. ఆల్రెడీ కోతకు వచ్చేసినాయి ఇవన్నీ కూడా. సూపర్ ఉంది. అటువైపు ఇంకా బాగుంది, రండి చూద్దాం. ఇది ఎందుకు ఇట్లా ఎండిపోయింది? అది అయిపోయింది దగ్గర. రెడీ, కట్ చేసి కట్ చేయాలా? ఓకే. మొత్తం అదేముంది, ఎంత దూరం పోయినా. ఫ్లవర్ చూడండి, చెరుకుది, పువ్వుది. కొన్నేలు ఇండే ఉందా, మాకు గుడి చేసుకుందాం. అబ్బా, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పెంచుకుంటే చాలు, ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది. మనం గోకులంలో పెంచుకుందాం, ఇట్లా పెంచుకుందాం. ఎంత చిన్న ప్లేస్లు ఎన్ని ఉన్నాయి. వా, ఇగో గడలు. హలో, ఇంత సీరియస్గా వీడియో తీస్తున్నాడు నేను లేకుండా. నేను కూడా నిన్ను తీస్తున్నా, నీవు నన్ను, నేను నిన్ను. షూట్ చేసేస్తున్నాం. ఈ పసుపు ఎప్పుడు తీస్తారు? పసుపు మార్చి లోపల తీస్తారు. మార్చ్, ఫిబ్రవరిలోనా? మార్చిలోనా? ఇంకేది వాడిపోవాలి, మొత్తం వాడిపోవాలి. అదే వర్షం ఎక్కువ అయిపోయి అట్లా అయిపోయింది. వర్షం ఎక్కువ అయిపోయి వాటర్ ఎక్కువ అయిపోయింది, ఆగింది. ఇంకా నల్లది నల్లది కాబట్టి ఇంకా మట్టి ఇంకా పట్టుకుని ఉంటుంది కదా, మట్టి లోపల ఉంటుంది. కానీ వర్షం ఎక్కువ అయిపోయి, నీళ్ళు ఎక్కువ అయిపోయి మామూలుగా అయినా మార్చిలోనే తీస్తారు. మార్చి, ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్, మార్చ్. ఓకే, అప్పటి వరకు అది లోపట అనేది పిండి వేసుకోదాం, బరువు రాదు. నీరు ఉంటది అంతే, లొట్ట పడిపోతుంది. ఓకే, దానికి ఇది రాదన్న. ఓకే, స్క్రాప్ ఏమి ఇల్లది, వెయిట్ రాదు. అసలు వెయిట్ రాదు, ఏం లేదు. కలర్ కూడా అంత మంచిగా ఉండకపోవచ్చు, కలర్ గిట్ట ఏమి ఉండదు. ఇంతేనా పసుపు? ఇక్కడ ఇంతే పసుపు, అక్కడ వామ వేరోళ్ళది కదా. ఓకే, ఇక్కడ చెంది. ఇది ఏం చేస్తారా? పసుపు చేసి ఉడకబెట్టి అమ్మేస్తారు. ఉడకబెట్టి పసుపు చేసి ఎండబెట్టి. ఓకే, మార్కెట్కి. పచ్చిది ఎట్లుంటుంది రేటు? పచ్చిది మామూలే ఉంటుంది. ఇప్పుడు ఒట్టి రేట్కు పట్టి ఉంటుంది పచ్చి. మినిమం 5 కిలోలకు 1 కిలో అవుతుంది లాస్ట్. అచ్చా, 5 కిలోల పచ్చి పసుపు వేస్తే 1 కిలో ఎండు పసుపు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి చెరుకు అది బెల్లం కొనికి వచ్చినాం మేము రెగ్యులర్గా. రెగ్యులర్గా ఫోన్ చేస్తా, నాకు కొంచెం పసుపు కావాలి, పచ్చి పసుపు. ఓకే, ఓకే. ఒక 100 కిలోలు 200 కిలోలు పచ్చిది. ఇంత దూరం వస్తే 100 కిలోలు వెళ్తుంది ఏమనుకుంటున్నావు అది?
మంచి ఊరుతుంది ఇది, మట్టి చాలా మంచిగా ఉంది. ఇప్పుడు లేదన్నట్టు ఓకే, ఒక్క దంటుకు కిలో ఎల్లుతుంది. ఇంత 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 ఉంటది, ఇంత ఉంటది, ఇంత ఉంటది. ఇట్లా ఇట్లా వెడల్పుకి వచ్చేస్తుంది మట్టి చాలా. ఇది ఎర్ర మట్టి, ఈన మట్టి రెండు పనికి వస్తాయి. పసుపుకు ఒక్కటి కూడా ఎండిపోయలేదు, కాలేవు కదా ఇంకా. వర్షాలకి ఇట్లా అయినాయా? వర్షాలకు అరే అరే నుంచి మొత్తం పడిపోయింది, పడిపోయింది. కట్టేండి మీరు, లేపి కట్టేసి, లేకపోతే లావుగా అవుతుండే కదా ఇంకా. ఇప్పుడు కాదు, ఇప్పుడు మొలకలు వచ్చినాయి కదా, అది కట్టే కట్టి తీసేస్తారు, తీసేస్తారు. మళ్ళా మీరు కట్ చేసి మళ్ళా పెట్టుకుంటూ పోవాల్సిందే. పెట్టము, అదే ఉంటది ఇక కట్ చేసి. ఆహా, బేస్ కింద అట్లనే ఉంటది మొదలు, మళ్ళీ వస్తుంది. ఓ, ఈ మధ్యలో దున్నాలా క్లీన్ గా? క్లీన్ చేసుకున్నాను. రాండి, చెంగే ఉంది ఇక్కడ చూడండి. మీరు వస్తే హైదరాబాద్ నుంచి వస్తే అది చూడండి. ఇట్లా అయితే ఇది విత్తనం, ఇది క్యాస్ట్రాయిల్, క్యాస్ట్రాయిల్ వాడతాం కదా ఇది, ఇది చెట్టు క్యాస్ట్రాయిల్. ఆముదము క్యాస్ట్రాయిల్, మన వల్ల క్యాస్ట్రాయిల్ అంటే తెలుస్తుంది. సింగిల్ లైన్లో మొత్తం ఆముదాలు వేశారు చూడండి. ఇది వీళ్ళ క్యాస్ట్రాయిల్. అక్కడక్కడక్కడ కందులు. ఈ కందులు మీ ఇంటి పూర్తికి అవుతాయా? ఇంటి పూర్తికి అవుతాయి, అది సంగతి. సౌండ్ చూడు ఎట్లా వస్తుందో, గాలి సౌండ్ చూడు. వావ్, బ్యూటిఫుల్ సౌండ్. ఒక ఆకు ఒక ఆకు రాసుకొని నేను మాట్లాడాను, వినండి ఎంత బ్యూటిఫుల్ సౌండ్ వస్తుందో. అచ్చా, పైన ఇది కట్ అయ్యాక ఇట్లా నుంచి వస్తుంది, ఇది వదిలేస్తారు మీరు, మళ్ళీ పంట వస్తుంది. ఇట్లా మూడు సార్లు వస్తుంది. ఇది అప్పుడు వర్షంకు పడిపోయింది, అవును, లేపి కట్టేయడం వరకు ఇది అనేది వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకే, లేకుంటే మట్టి లోపలి ఉంటుండే. అవును, వేర్లు లోపలికే ఉండి ఇంకా పైకి ఇట్లా స్ట్రైట్గా. కందికాయ ఎంత పెద్ద ఉండే చూడి. కార్లో కూకొని తినుకుంటా పోదుమా, ఇయ్యాలనా? సూపర్ ఉంది. మా చిన్న మా చిన్న నానమ్మ లాగా ఉన్నావు నువ్వు. మీ పేరు? సావిత్రి. హీరోయిన్? నువ్వు? రామ్లమ్మ. నా బిడ్డను అట్లనే తిడతా, మనం తిట్టాలంటే కోసే రామ్లమ్మ అని తిడతా. ఎవరన్నా పాట పాడతారా? ఒక పాట రే, ఒక పాట మంచివాడు. వాళ్ళు ఆడి నుంచి లేదా ఫోటోలు తీసుకుంటా వస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఎవరు బిడ్డ? లేదు, మా నాయన బిడ్డరు. మా నాన్న బిడ్డ మందులు అనుకుంటున్నారు మేడం. అవునా? సుట్టాలే. అవును, బాకర్ సార్ సుట్టమే. సుట్టమే అమ్మా. పాటవాడు, మంచి పాటవాడు. రాదు, అక్కడ బాగా వస్తుంది. ఇద్దరు కలిసి వాడు ఇప్పుడు. హే, జరవాడు జరవాడు జరవాడు, మంచివాడు అని చూడు. అర్రే, పాడు పాడు పాడు. ఎప్పుడు పాడరా? పాడతాం. మళ్ళీ జరవాడు వచ్చు కదా ఇంత అడిగితే. మీకు వచ్చిన కాడికి వాడండి, వచ్చిందే పాట. వచ్చినాక చుట్టామే అమ్మా. ఎవరు మన దగ్గరకు వస్తే వాళ్ళే చుట్టాలి చూడు. కరెక్టేనమ్మా.
ఊకే చుట్టాలను పట్టుకొని పాకలాడతారు, దూరం దూరం పోతుంటారు. ఎవరి దగ్గరకు వస్తే అలా కడుపు నుండి తిండి పెట్టాలి, చుట్టమనుకోవాలి. నువ్వు శనియకూర ఏమో నాకు పాట పాడబ్బా. అర్రే మళ్ళీ జర అడిగిపించుకోకు. అర్రే నాకు నేను నాకు నేర్పి ఎంత తీస్తే అన్ని కొమ్మలు వస్తాయి కదా ఇవి. ఎంత తీస్తే అంత కదా. ఇంకా జర ముందు ఏం పెడదండి నా. ఇంకా చిన్న ఆల్రెడీ పూతకు స్టార్ట్ అయినట్టుంది కదా అది. పాట పాడిందాక ఓనిగ చీకటి అవుతుంది. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇంట్లో. హైదరాబాద్ తాత్పర్యం ఉందా మెల్లిగా పాట పాడితే నేర్చుకొని పోతావు అర్థం ఉన్నది. ఇగో ఇట్లా ఇట్లా కూసోవాలా. మన సిటీలు ఉన్న లేడీస్ అంతా ఇట్లా కూసోగలిగితే కాళ్ళ నొప్పులు గీళ్ళ నొప్పులు రావన్నట్టు. ఎంతమందికి రాదు అట్లా రాదు మాకు నిజంగా. చాలా కష్టపడతాము కదా. అట్లనే జరుగుతారు, అట్లనే ఉంటారు. కాళ్ళ నొప్పులు లేవు, మోకాళ్ళ నొప్పులే ఏం లేదు. కాదు అసలు అయితే ఫ్యాన్ల కింద పోయి ఉంటారు, ఏసీ రూమ్ లో ఉంటారు. ఏసీ ఒకటి అయింది ఇంకే కదా. అన్ని ఏసీలు వీక్ పడేసి కరెంట్ గిట్ట తీసి పడేస్తే అందరికి గ్యాస్ నూనె దీపాలు ఇస్తే చక్కగా అవుతారు. పాట నీ శనిగకూర వద్దు, నాకు పాట కావాలి. పాట 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 ఏం కాదు కానీ నువ్వు పాట 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 జల్దీ 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 జల్దీ. మీకు చెప్తే మీ దగ్గర పెద్ద ఫోన్ ఉన్నదా, మీ ఆయన దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? మీ ఆయన దగ్గర ఉంటుంది. అమ్మా దొంగలు వాళ్ళు మనకి. నేను చూపిస్తా రేపు. రేపు చూసుకుంటారు మీరు, దాంట్లో వస్తుంది. ఛానల్ ఉంది. ఛానల్ ఉందా? అవునా? ఛానల్ మరి అడుక్కుంటుంటే ఇంటలేరు అబ్బా మీరు. నేను పట్లమ్మను మరి మా ఊళ్ళో. నాకు వ్యవసాయం ఉందమ్మా, ఏం పట్టణం దాన్ని అనుకున్నావు? పక్క పల్లెటూరు తాను నేను. నేను చెప్ నువ్వు పాట పాడితే చెప్తా. అరే పాడు. మా ఊళ్ళో శని చేసేది లేకుంటుంది మా దగ్గర. ఇవి వండవు పరిగి పరిగి. ఇప్పుడు వస్తుంది కలవనికి నీకు జరంత కలిసి పెట్టిపోతా. అవును బా రాదనుకున్నారా? వాన కావాలన్నా ఇప్పుడు దీనికి తడి ఉన్నట్టుంది. ఇచ్చిండ్రా లేవాలన్నా కొట్టకుండా చెప్పదాలని. ఇంకా మా ఆయన అడిగి ఎప్పుడన్నా కొట్టినా నేను. ఇద్దరు పాపలేనా? ఇద్దరు బిడ్డలే. నేను మంచి అత్తను, నన్ను ఎవరు యాకోడలు తిట్టదు యథార్థంగా. అంటే కొడుకులు ఉంటే తిడతారు. అయ్యబ్బో వీళ్ళు శనగకూర తెంపించారు, పాట మాత్రం పాడతలేరు. ఏం చేయాలి నేను? లేదు జర్ర నేర్చుకొని పోదామంటే విన్నారు అబ్బా మీరు. నిజంగా దాచి పెట్టుకుంటున్నారు పాటలన్నీ. రేపు ఎల్లుండి అవి అయిపోయాయి. చూడు నేను ఉంటే టైం పాస్ అవుతుంది, జల్ జల్ది పని అవుతుంది అన్నప్పుడు పాట పాడుతుంది కదా. ఇక 10 నిమిషాలు పానికి వస్తలేదు. పోనా వద్దా? పేరు వద్దా? నేను వద్దా? మీ ఆయన పేరు చెప్తే మా ఆయన పేరు చెప్తా. నా పేరు శ్రీదేవి. సిగ్గైతుంది. కళ్యాణ్.
ఏం చెప్పిన వాళ్ళు లేదు ఆనందం అబ్బా ఎంత ఆనందంగా చెప్తుందో బాయ్ 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 అందరు పంపిస్తా అమ్మగారి ఇంటి నుంచి కట్టుకోబోయినట్టు కట్టుకోవచ్చు బాకర్ సాబ్ వాళ్ళు చలిగారి అయిపోయారు అంతే శనియ కూర కందికాయ కొండపిండి కూర కొమరవెల్లి కూర అది ఇదన్నమాట సంగతి ఆన్ ది వేలో ఆగి బ్యూటిఫుల్ చెరుకు తోట చూసినాము అండ్ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ యాక్చువల్గా పాపం పని మీద ఉన్నారు వదిలేసి మాతో వచ్చిండ్రు థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు ఫుల్ ఎంజాయ్ చేసిరా లేదా ముచ్చట్లు చెప్పండి వాళ్ళైతే నన్ను ఓనిస్తలేరు మీకు ముచ్చట్లు చెప్పి అలవాటై వాళ్ళతో కూడా ముచ్చట్లు చెప్పడం కూర్చున్నా నన్ను నాన్నే ఉండమంటున్నా టైంపాస్ అవుతుందంట ఉందినా నే నో గంప నో ముచ్చట నో వీడియో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అనుకున్న చెట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ